హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరంతా? ఇది మా అత్తయ్య వల్ల కొడుకుదండి. హల్దీ ఫంక్షన్ అప్పుడు డెకరేట్ చేయించారు. ఇది మెయిన్ డోర్ అండి, ఇలా ఉంది. డోర్ పెద్దగా ఉంటే ఇంకా బాగా వచ్చేదండి లుక్ అనేది. మిగతా అన్ని డోర్స్కి ఈ విధంగానే డెకరేట్ చేశారు, బంతిపూలు అండ్ ఆకులతో. ఇది గేట్కి అండి, గేట్కి ఇలా చేశారు. ఇది గొర్రె, దీన్ని హల్దీ రోజు అంటే పెళ్లి కొడుకుని చేసిన రోజు బొచ్చమ్మగడికి తీసుకుపోయి ఇంకా బలి ఇచ్చేస్తారండి. తెలంగాణలో ఇట్లనే చేస్తారు, పెళ్లి కొడుకుని చేసిన రోజు కంపల్సరీ కోస్తారన్నమాట మేకారు గొర్రె. ఇదేమో హల్దీకి చేసిన డెకరేషన్ అండి, చాలా బాగుంది కదా. అక్కడైతే ఇంకా వంటలు చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదండి హల్దీ అనేది. జస్ట్ డెకరేషన్ చేసి పెట్టేశారు. శ్రీహాన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేస్తున్నాడు. పెళ్లి కొడుకు బయటకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. సో అతని కోసమే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకో పెళ్లి కొడుకు వచ్చిండు. ఇవేమో ఇంకా రీల్స్ వీడియోస్ కోసము. ఇక కెమెరామెన్ చాలా తిప్పలు పడ్డాడు, తను చెప్పినట్టు వీళ్ళు చెయ్యట్లేదు. తను ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఇలా చూడాలి, ఇలా నవ్వాలి, ఇలా నడవాలి అనేసి. చాలా వీడియోస్ తీశారు, పాపం చాలా కష్టపడ్డారన్నమాట వీళ్ళు తీసేవాళ్ళు. లాస్ట్కి అవుట్పుట్ మాత్రం ఆసం వచ్చిందండి, అది కూడా ఇంకో వీడియోలో పోస్ట్ చేశాను నేను. ఇది కూడా రీల్స్ కోసమే అండి. మళ్ళీ మళ్ళీ రాదు కదా ఇలాంటి మూమెంట్స్. తను చాలా బాగా చెప్పాడండి, ఓపికనే చెప్తున్నాడు కెమెరామ్యాన్. 6 మెంబర్స్ వచ్చారు, వాళ్ళే వాళ్ళ టీం అన్నమాట. ఇంకా వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని అన్నీ డీటెయిల్గా చెప్పి చేయిస్తున్నారు వీళ్ళతో. చాలా యాక్టివ్గా ఉండాలంట, మీరేంటి ఇంత డల్గా ఉన్నారనేసి అంటున్నాడు అతను అందరినీ. ఇలా ఎగిరి దుంకాలంట, ఇదొక వీడియో కోసమట. అప్పుడు అతన్ని పట్టుకోవాలంట, అతను ఎగిరి దుంకాలంట పెళ్ళి కొడుకు. ఇదేమో ఒకటి అత్తారింటికి దారేది మూవీలో ఓ సాంగ్ ఉంది కదా, దానికోసం చేసిన రీల్ అండి. చాలా బాగొచ్చింది, తర్వాత మొత్తము అవుట్పుట్ అనేది బాగొచ్చింది. దీన్ని చాలా టేక్స్ తీసుకున్నారు వీళ్ళు, ఫైనల్గా మాత్రం చాలా బాగొచ్చింది. అది చాలా ఫన్నీ కూడా ఉండే. పెళ్ళి జరుగుతున్నప్పుడు ఇవన్నీ డిస్ప్లే చేశారండి స్క్రీన్ మీద, చాలా బాగుండే. అక్కడ చిన్న పొట్టోడు ఎగిరేది మన శ్రీహానే అండి, మా బాబు. వాడికి హెల్త్ బాగాలేకపోయినా పాపం బాగానే ఎంజాయ్ చేశాడండి. అప్పుడు ఫీవర్ ఉండే, చూడండి ఎలా చేస్తున్నాడు. ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా వాడికి చేత కాలేదు, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. పెద్దవాళ్ళు మిగతా అందరు వచ్చిన వాళ్ళందరూ హల్దీ పూసేసి అక్షంతలు వేసి పెళ్ళి కొడుకును బ్లెస్ చేశారన్నమాట. అన్నీ అంటే అందరినీ తీయలేకపోయానండి, చెప్పాను కదా నా ఫోన్ డొక్కు ఫోను, దాంట్లో స్టోరేజ్ సరిగ్గా ఉండదండి. కొంచెము తీయగానే స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. బడ్జెట్ లేక కొత్త ఫోన్ కొనట్లేదు, ఏదో దీంతోనే నడిపిస్తున్నా. కానీ ఈ మధ్యలో ఫోన్స్ కూడా రావట్లేదు, ఫోన్స్ కలవట్లేదు, కలిసినా కూడా వాయిస్ విన్ రావట్లేదు. ఇంకా కంపల్సరీ ఫోన్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఇక్కడ మన శ్రీహాన్ పూసేస్తున్నాడు, ముక్కు మీద పుయ్యమని కెమెరామెన్ చెప్తే ముక్కు మీద పూస్తున్నాడు. ఇది నెక్స్ట్ పెళ్లి కొడుకుని ఈవినింగ్ చేస్తారండి కదా, కూరలు పడతారు కదా, అప్పుడు చేయాల్సిన డెకరేషన్ అండి. వీళ్ళు ఆఫ్టర్నూనే వచ్చేసి చేసేస్తున్నారు, ఇంకా లేట్ అవుతుందని. శ్రీహాన్ పోయి చెక్ చేస్తున్నాడు అది క్లాతా పేపరా అని. వినాయకునికి గోల్డ్ కలర్ స్ప్రే చేసి పెట్టారండి, థర్మాకోల్ లాంటి దానికి. అది మిడిల్లో పెడతారంట. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక దిద్దామంటే మేము వెళ్ళలేదండి, శ్రీహాన్ హెల్త్ ప్రాబ్లం వల్ల కూరల్లోకి వెళ్ళలేకపోయాము, లేకపోతే అది కూడా తీసేదాన్ని. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.